జడ్జి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు సార్? చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా బాగున్నాను సార్. ఓకే, అంటే మిమ్మల్ని చూస్తుంటే మాకు నిజమైన జడ్జి గారు లాగా అనిపిస్తారు. నిజంగా మీరు ఏం చేస్తుంటారు సార్? థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజమైన జడ్జి అన్నందుకు, కానీ యాక్చువల్లీ నేను స్పోర్ట్స్ డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. నేను స్కూల్లో వర్క్ చేస్తుంటాను. ఓకే సార్, ఇది ఎలా వచ్చింది సార్ అవకాశం? ఇందులో ఈ అవకాశం అనేది మా కలీగ్ రాకేష్ రోడి అని కలీగ్ ఉన్నారు. అతను వచ్చేసి మా దగ్గరకు వచ్చి ఒకసారి ఇలా సార్ యాక్ట్ చేస్తున్నాను, ఇలా ఆఫర్ వచ్చిందని చెప్పారు. చెప్పినప్పుడు ఏమైనా చిన్న రోల్ ఉన్నా ఏదన్నా నాకు కూడా ఆపర్చునిటీ ఇప్పియండి సార్ అని అడిగాను. అడిగినప్పుడు సార్ కొంత సమయం తీసుకున్న తర్వాత సార్ నాకు సార్ ఇలా ఉంది, డాక్టర్ సార్ అడిగాను, మీకు లాయరు ఆపర్చునిటీ ఉంది, రమ్మని చెప్పారు. సో ఇచ్చేసారు. మొత్తానికి జడ్జి క్యారెక్టర్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఐ నెవర్ ఎక్స్పెక్ట్ సార్, బట్ ఐఎమ్ హ్యాపీ. ఇండైరెక్ట్లీ షూటింగ్ స్పాట్కి వచ్చినప్పుడు డైరెక్టర్ సార్ రవి శ్రీ సార్ గారు కాల్ చేశారు నాకు. చేసినప్పుడు సార్ మీరు లాయర్ రోల్ కాదు సార్, మీరు మెయిన్ రోల్ జడ్జి రోల్ చేయాలని చెప్పారు. అండ్ ఐఎమ్ ఎక్సైటింగ్ ఫర్ దట్. రియలీ సార్, రియలీ సార్, నిజం చెప్తున్నారని అడిగాను. డైరెక్టర్ గారు, లేదు సార్ మీరు కరెక్ట్ షూట్ అవుతారు, మీరు చేయాలి తప్పకుండా అని చెప్పినప్పుడు నేను నా అంత హ్యాపీనెస్ ఎవరికి రాదనుకోరు సార్, నా లైఫ్లో లేదు, కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. ఓకే, బట్ నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, ఇంకా కావాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, తప్పకుండా అండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు విజయ్ పాపిరెడ్డి సార్. విజయ్ పాపిరెడ్డి గారు, ఎస్ సార్. అండ్ మీరు నిజంగా ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పారు లాయర్కి, అంటే జడ్జి క్యారెక్టర్ని? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నటించాలని ఇంట్రెస్ట్ అండి అప్పటి నుండి కూడా? నేను నాకు నటించాలని ఉంది బాగా. నేను ఆపర్చునిటీ కోసం చూస్తాను, కానీ నేను ట్రై చేయలేదు. కానీ రాకేష్ సార్ వల్ల నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ఫుల్ టు సార్ రాకేష్. సరే, అయితే ఇప్పుడు నటించాలని కోరిక మీకు ఉందని చెప్పారు. సో మొత్తానికి ఫుల్ఫిల్ అయింది రాకేష్ సోని వల్ల, మన రవిశ్రీ సార్ వల్ల. ఎస్ సార్. ఇంకా ఉన్నారంట నటించాలి అనుకునే వాళ్ళు చాలామంది ఇక్కడికి రాకుండా, అంటే అవకాశం లేని వాళ్ళు చాలామంది ఉన్నారంటారా? చాలామంది ఉన్నారు సార్, వాళ్ళకి డ్రీమ్స్ చాలా ఉన్నవి. చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇంకా వస్తారు. ఇప్పుడు ఎంతోమంది వెయిటింగ్లో ఉన్నారు సార్. ఎవ్రీబడి దే విల్ గెట్ ఆపర్చునిటీ. ఎస్, అంటే ఎవ్రీబడి దే విల్ గెట్ ఆపర్చునిటీ, బట్ మనకు ఒకటి కరెక్ట్గా దొరికినప్పుడు, కరెక్ట్ ఒక క్యాండిడేట్ దొరికినప్పుడు మాత్రమే ఆపర్చునిటీ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఏమంటారు? అవును సార్. అంటే ఇప్పుడు రాకేష్ ధోని గారి తరపు నుంచి మీకు అవకాశం రవిశ్రీ గారు ఇచ్చారు, అవునండి? అవును సార్, అవును సార్. సో ఫైనల్లీ ఏంటంటే యూ మేడ్ ఇట్ గుడ్. మొత్తానికైతే మీరు చేసే జాబ్ వేరైనప్పటికీ మాకు మాత్రం వ్యూయర్స్కి కూడా అందరికీ మీరు పర్ఫెక్ట్ జడ్జి లాగే అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నిజంగా చెప్తున్నాడు, ఒకసారి మీరు కూడా ఈ ఫ్రేమ్ చూసుకోవచ్చు సార్, ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫ్రేమ్. ఎస్ సార్. అండ్ ఓకేనండి, మీరు ప్రెసెంట్ ఎక్కడ ఉంటారు? మీరు ప్రెసెంట్ ఏముండేది హ్యాబిట్స్లో సార్. హ్యాబిట్స్? యా. ఓకే, దెన్ ఫైనల్లీ ఎలా ఫీల్ అవుతున్నారు ఫైనల్గా? ఈ సెట్ మా సెట్స్, ఇదంతా కెమెరా, కొత్తగా ఫేసింగ్ అన్నారు కదా. యా, ఇది ఫస్ట్ టైం గుడ్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు. డైరెక్టర్స్ అండ్ లాయర్స్ ఆడియన్స్ ఎవ్రీబడి కెమెరామెన్, ఇది ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నాను సార్. అనుకున్నారు ఎప్పుడైనా సినిమా ఛాన్స్ వస్తుందని? లైఫ్లో అనుకోలేదు సార్, కానీ ట్రై చేయాలనుకున్నాను. కానీ ఆపర్చునిటీ రాకేష్ రోడ్ ద్వారా నాకు వచ్చింది. ఐ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ రవిశ్రీ సార్, విజయ్ సార్, ఎవ్రీబడి. ఐ థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ వన్ ఫ్యామిలీ సార్. శ్రీ లక్ష్మీ సహస్ర టీం మొత్తం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క ఉన్నాం మేము ఇక్కడ. కష్టాలు సంతోషాలు అన్ని పంచుకొని ఈ మూవీని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాం సార్. ఎస్, ప్రమోషన్. ఎస్, ప్రమోట్ అన్నారు కదండి. అంటే ఇప్పుడు మీరు ఈ మూవీలోకి రాకముందు దీని గురించి చూసేవారా? అంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో చూసేవారా మీరు? యూట్యూబ్ ఛానల్ చూశాను సార్, బట్ వేరే చూశాను, కానీ శ్రీ లక్ష్మీ సహస్ర సబ్స్క్రైబ్ చేయలేదు. ఎస్, నేను చేస్తాను, చేసి మొత్తం చూస్తాను సార్ నేను. అంటే ప్రతి ఒక్కరికి చెప్దామండి, ఎందుకంటే ఇంత మంచి సినిమా నడుస్తుంది అన్న విషయం చాలా మంది కూడా తెలియకపోవచ్చు. ఒకసారి ఆయన చూస్తుంటే ఆ ఛానల్లో మనకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా రవిశ్రీ యూనివర్సిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చెప్పండి జడ్జి గారు, మీరు ఎట్లా ఇప్పుడు న్యాయం చెప్తారు కదా సార్, ఆ స్టైల్ ఒకసారి చెప్పండి కదా. ఓకే సార్, అవర్ డైరెక్టర్ రవిశ్రీ సార్ ఈస్ మేకింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ వర్క్ హియర్, బట్ యూ విల్ గెట్ డెఫినెట్లీ గుడ్ గాడ్ బ్లెస్సింగ్స్ యూ విల్ ఫర్ ద ఫ్యూచర్ ఆల్సో బ్రైట్ అండ్ గుడ్. ఐ హోప్ దట్. ఎవ్రీ అందరికీ చెప్తున్నాను, హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, టైం మెయింటైన్ చేయండి, దట్ ఆటోమేటిక్లీ మన సక్సెస్ మన దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ.
వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి విజయ్ పాప్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.